నమస్తే తెలంగాణ నేను శ్రీలత తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం బుల్టిల ముందుగా హెడ్‌లైన్స్ చూద్దాం నాడు కాలిన మోటార్లు ఎండిన పంటలు నేడు ఎట్టు చూసినా పచ్చని పొలాలే కనిపిస్తున్నాయన్న మంత్రి ఎర్రబెల్లి వచ్చే ఎన్నికల్లో గోషామహల్లో ఎగరేది గులాబీ జెండానే మతోన్మాద శక్తులకు పరాభవం తప్పదన్న మంత్రి తలసాని స్వరాష్ట్రంలో విద్యా రంగాన్ని బలోపేతం చేసినం గురుకులాలకు డిమాండ్ పెరిగిందన్న మంత్రి జగదీష్ రెడ్డి ముస్లింలకు అండగా కేసీఆర్ సర్కార్ రంజాన్ సందర్భంగా ఊరూరా కానుకల డిస్ట్రిబ్యూషన్ వికారాబాద్ లో ఉరుములతో కూడిన వర్షం పిడుగుపడి గీత చెట్టు దగ్ధం సీఎం కేసీఆర్ చేపడుతున్న వ్యాపార సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో భూమికి బర్వయ్యేంతగా పంటలు పండుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు వేగంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో 7100 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు అటు మద్దతు ధర చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని స్పష్టం చేశారు రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలన్నారు పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టే విపక్షాల మాటలు నమ్మవద్దని అన్నారు కరీంనగర్ జిల్లా చెర్లబూత్కూరులో మంత్రి గంగుల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈ రోజు పంట ముందుగా వస్తుంది కాబట్టి 15 రోజుల ముందే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశాం 10వ తారీఖు నుంచి మనం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశాం ఈ రోజు కరీంనగర్ జిల్లాలో మన కరీంనగర్ నియోజకవర్గంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తో ఈ రోజు మేమందరం కూడా కరీంనగర్ జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా ఈ రోజు కొనుగోలు కేంద్రాలకు వారి వారి పంట తీసుకొస్తున్నారు సో మినిమం దేశంలోనే అన్ని రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గతంలో ఎండాకాలం వచ్చిందంటే బోర్లు ఎండిపోయి మోటార్లు కాలిపోయే పరిస్థితి ఉండేదన్నారు ఇప్పుడు ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మోయినాబాద్ మండలాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రితో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి ఎమ్మెల్యే కాల యాదయ్య జెడ్పీటీసీలు అవినాష్ రెడ్డి కాలే శ్రీకాంత్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రూపంగా అభివృద్ధిలో అడిగిస్తున్నారో ఈ రెండేళ్లు కరోనా లేకపోతే ఇంకా ముందుకు పోయేటోళ్ళు ఈ రోజు మనకు ఎన్ని కష్టాలు పెట్టినాయంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక కేసీఆర్ గారు ఒక ధైర్యవంతుడు ఉండటం వల్లనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుందనే సందర్భం మనం ఎవరు ఏ ప్రభుత్వం చేశాది ఏ పార్టీ చేశాది ఏ ముఖ్యమంత్రి చేశాది అనేది రివ్యూ చేసుకోవాలి నేను నాకు నచ్చిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు నేను 40 ఏళ్ల రాజకీయాలలో నాకు కావచ్చు మహేందర్ కావచ్చు నచ్చిన వాళ్ళు ఇద్దరే ఇద్దరు ఒకవేళ ఎన్టీ రామారావు గారు ఇప్పుడు రెండోది కేసీఆర్ గారు తప్ప ఎవరు అందరు ఉత్తరం సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహకారంతో మేడ్చల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు చెప్పారు మంత్రి మల్లారెడ్డి బోడుపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి సురభి వాణిదేవి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు బోడుపల్ వక్ఫ్ బోర్డు సమస్యను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు మరోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మల్లారెడ్డి రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పొందని కుటుంబం లేదని ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు తెలంగాణకు సీఎం కేసీఆర్ఏ శ్రీరామ రక్ష అని కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఇందులో ఎమ్మెల్యే దివాకర్రావు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు స్థానిక ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇదే సంతోషం ఇదే కేరంతలు తెలంగాణ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా ఈ మంత్రివర్యాల మళ్ళీ గులాబీ జెండా ఎగరవేయటానికి కంకణం కట్టుకున్న మీ అందరికీ
చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా. ప్రతిపక్ష జాతీయ పార్టీల సమక్య కృషి తోటి ఎర్రకోట మీద కూడా ఆ కేసీఆర్ ఆ జెండా ఎగురుతుందన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి మళ్లీ తమను గెలిపిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అన్న పువ్వాడ 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని గడప గడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మరోవైపు జైల్లో చిప్పకూడు తినొచ్చిన వాళ్లు ఇవాళ్ల సీఎంను విమర్శించేవారయ్యారని ఎద్దేవా చేశారు. ఖమ్మం నగరంలో ఖానాపురం హవేలీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఇందులో మంత్రి అజయ్, మేయర్ నీరజ, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక మందు గుళిక చేదు ఉంటుంది, వినడానికి చాలా కష్టమైపోయి, అదే ఒక చాక్లెట్ పియ్య ఉంటుంది, దాన్ని సప్పరించుకుంటూ మిగుతాం కదా. అదే మందు గుళిక చేదు ఉంటుంది, అదేముంటుంది, ఎటక్కడ గొంతులో పెట్టి నీళ్ళు వేసుకుని చేసేస్తాం. అదే చాక్లెట్ అయితే బుబ్బలో పెట్టుకుని చిన్న వింటాం, తీయ ఉంటుంది. కాబట్టి ఒక నాయకుడు కూడా అట్లాంటివాడే. ప్రజలకి మంచి పనులు చేస్తే నా లెక్క తీపి ఉండే చాక్లెట్ లెక్క ఉంటుంది. బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ పలు నియోజకవర్గాల్లో భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కాంగ్రెస్ బీజేపీ నేతలు, కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామానికి చెందిన పలువురు సబిత ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చెల్లారు. పర్యాటక భూముల్ని లీజు నిబంధనలకు విరుద్ధంగా వాడుకుంటున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. సుమారు 1,000 కోట్ల రూపాయల విలువైన భూములను పర్యాటక శాఖ తిరిగి స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. పర్యాటక భూముల్ని లీజుకు తీసుకుని ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన సంస్థలపై చర్యలు తీసుకున్నామని వివరించారు. గత బకాయిలు చెల్లించని సంస్థలకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. భూములు, వందలాది ఎకరాల భూములు, టూరిజం భూములే కాకుండా ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకు కూడా, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి హైదరాబాద్లో చుట్టుముట్టు ప్రాంతాల భూములని ఇష్టానుసారంగా దారదత్తం చేయడం, ఫ్యాక్టరీస్ పెట్టకపోయినా ఇండస్ట్రీస్ పెట్టకపోయినా ఇండస్ట్రీ పేరు మీద అలాట్మెంట్ చేసుకోవడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైతే ల్యాండ్ తీసుకొని ఏ అవసరాలకు తీసుకుందో ఆ అవసరాలకు ఉపయోగించకుండా ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒక్కొక్కటి తీసుకొని రావడం జరుగుతుంది. మా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దాదాపు ఈరోజు గత 4 సంవత్సరాలుగా మా ఎండి గారు, వారి సిబ్బంది కృషితో, మా వైద్య గారి కృషితో నిర్విరామంగా వాళ్ళని నోటీసులు ఇవ్వడం, కోర్టుకు వెళ్ళినా కూడా మళ్ళీ కోర్టులు వెళ్ళి పర్సూ చేయడం, ఇమీడియట్ కౌంటర్ చేయడం, ఇవన్నీ చేయడం మూలాన ఈరోజు 3 ప్రాంతాలు నోటీస్ ఇవ్వడం జరిగింది. 2 ప్రాంతాల భూములను దాదాపు ఈరోజు మార్కెట్ విలువ 1,000 కోట్ల విలువైనటువంటి భూములను వాపసు తీసుకోవడం జరిగింది. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. రంజాన్ సందర్భంగా ఖమ్మంలోని పలు డివిజన్లలో ముస్లిం సోదరులకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లను ఆయన అందించారు. మత సామరస్యానికి ప్రతీకగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల పండుగలకు ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు. పండుగలు సంతోషంగా సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్లో జరిగిన బీజేపీ మార్చ్ పచ్చి అబద్ధాల మార్చ్ అని మండిపడ్డారు. పేపర్ లీక్ వీరులు నిరుద్యోగ మార్చ్ చేయడం హాస్యాస్పదమన్నారు. తెలంగాణ ప్రభుత్వం 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని స్పష్టం చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తారని వారు ప్రశ్నించారు.
నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడడం కానీ ఈరోజు రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు అర్హత లేదని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఈరోజు నిజంగా కూడా నిరుద్యోగుల గురించి వారి సమస్యల గురించి వారికి రావాల్సినటువంటి ఉద్యోగాల గురించి వారు స్పందించాలన్నా మాట్లాడాలన్నా మార్చ్ చేయాలన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కాదు. ఇవే బులెటిన్ విశేషాలు.